నీలాంటోడు చూసింది ఈ షాపు దగ్గర విజ్జి. కరెక్టేనా? ఆ ఏంటి సబ్బులు సాంసీరా? అయ్య బాబోయ్, ఏంటి గెటప్పు, ఏంటి కథ? మన డూప్ పేరు సబ్బుల సాంబశివరావు అన్నమాట. స్వాతి తీసుకుందామని. ఏంటి నువ్వు డబ్బులు పెట్టి వీక్లీ కొంటున్నావా? ఏమో అనుకున్నాను, చాలా బాగా మారిపోయావు. సబ్బుల సాంబశివరావు పేదవాడన్నా ఉండాలి, పీనాసివాడన్నా ఉండాలి, నా కోసం కాదు పక్కింటి వాళ్ళ కోసమని. అది అలా చెప్పు. ఇందా ఇదిగో. బాబు సబ్బులు సంవత్సరం మీకు ఐడియా ఉందా? అరే ఇప్పుడే వెళ్ళాడండి ఇక్కడి నుంచి. కొంచెం అడ్రస్ ఇస్తారా? బ్రాడీ ప్యాట్ ఉంది కదా, రెండో లైన్ తిరిగి అలా లాస్ట్కి వెళ్తే 14 నెంబర్ ఇల్లు. 14 నెంబర్? థ్యాంక్ యూ సార్. మీ అమ్మాయి బంగారు బొమ్మ రబ్బరు బొమ్మ అని చెప్పనక్కర్లేదు. ఈ రోజుల్లో అందాలదేముందండి? పళ్ళెత్తైతే నొక్కించుకోవచ్చు, కొవ్వు ఎక్కువైతే కరిగించుకోవచ్చు, బ్లాక్ ఎక్కువైతే బ్లీచింగ్ చేయించుకోవచ్చు. కాబట్టి మీ అందాల బొమ్మతో పాటు 3 లక్షలు కట్నం ఇస్తే ఆషాఢ మాసం అయినా చూడకుండా పెళ్లి జరిపించేద్దాం, ఏమంటారు? అంటానికేముందన్నయ్య, అతనంటే నాకు ఇష్టం. 3 లక్షల రూపాయల కట్నం ఎక్కడి నుంచి తేగలనమ్మా? తేలేకపోతే ఎట్టి పరిస్థితుల్లోని పెళ్లి జరగదయ్యా. సార్ నా బేసిక్ శాలరీ 2000 అండి, అందులో లోన్ కటింగ్ 800, ఎల్ఐసి కటింగ్ 175 రూపాయలు, ప్రావిడెంట్ ఫండ్ 150 రూపాయలు, బట్టల లోన్ 50 రూపాయలు. ఈ కటింగ్స్ అన్నీ పోగా చేతికి 825 రూపాయలు వస్తాయి. ఈ 825లో పాలకి 200, బియ్యానికి 450, మిగిలిన 175 రూపాయల్లో ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్, కూరగాయలు ఇవన్నీ పోగా 10 రూపాయలు మిగులుతాయి. సార్ నేను వాలంటీర్గా రిటైర్ అయినా మీ కట్నానికి సరిపోయే డబ్బు రాదండి. ఈ గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే ఆ మేకులు చెప్పులు చూసి అర్థమైంది అయ్యా వీళ్ళు పులిహోరగాళ్ళని. ఏమ్మా మీ అన్నయ్య కాళ్ళకి చెప్పులకు గతిలేదు కాని నీకు సూటు బుట్టు వేసుకుని మొగుడు కావాల్సి వచ్చాడా? లేకపోతే మీ అన్నయ్య ఏమో నెట్టు కొనిచ్చి డబ్బున్న వాళ్ళకి బలవేయమని ఊరి మీద కొదిలాడా? నా చెల్లెలకి నెట్టు కొనివ్వడానికి కూడా నా నెట్ శాలరీ సరిపోదండి. అందుకనేనా కట్నంతో పని లేకుండా పోద్దని మీ చెల్లెల్ని మా వాడి దగ్గర కాల్ జారమని పంపావు? పురుషోత్తమరావు గారు. పురుషోత్తమరావునే, నా పేరు నాకేమీ నువ్వు గుర్చేయక్కర్లా. చల్లన్నోటికి మరకలు ఎక్కువ, చేతగాని వాడికి మాటలు ఎక్కువ అని డబ్బులు లేకపోయినా పౌరుషానికే తక్కువ లేదు. ఇంకా కూర్చున్నారా? ఏ ప్రస్తుతం లే. ఒకళ్ళని లవ్ చేసేటప్పుడు బాడీ షేప్లే కాదు, బ్యాంకు బ్యాలెన్స్ కూడా చూడాలి. ఒక పూట లంకనం చేస్తే పొదుపోతుందనే బతుకులు రా వీళ్ళవి. వీళ్ళు లక్షలే ఇచ్చి చేస్తారు వీళ్ళ బొందాని. పదండి వెళ్దాం, పోయే అమృతలూరు సంబంధం ఖాయం చేసుకుందాం. రారా. అమ్మా నీకు 100,000 కట్నం ఇచ్చి ఓ అయ్య చేతిలో పెట్టడం నాకు ఇష్టమే, కానీ ఏం చెయ్యను? పెళ్లి చూపులకయ్యే టిఫిన్ ఖర్చులే భరించలేని ఓ అన్నకు చెల్లెలిగా పుట్టావు. అదే ఏ శ్రీమంతుడికో తోబుట్టుగా పుట్టుంటే నీకు ఇప్పటికి పెళ్ళైపోయేది. అయినా నీకు తెలియంది ఏముంది, నా బేసిక్ 2000, అందులో లోన్ కటింగ్ 800, ఎల్ఐసి కటింగ్ 175, ప్రావిడెంట్ ఫండ్ 150, బట్టల లోన్ 50, ఇక మిగిలిన దాంతోనే ఇల్లు గడవాలి. జీతానికి తగ్గట్టు సంసారాన్ని ఎలా సర్దుకుపోతామో అలాగే ఆశల్ని కూడా జీతానికి తగ్గట్టే సర్దుకుపోవాలమ్మా. ఈ మధ్యతరగతి అన్నయ్యని క్షమించమ్మా. క్యాసెట్ చూసావుగా, అమ్మకి పెద్దాసుపత్రి పిచ్చి, అన్నకి ఆకుకూరల కొట్టు, చెల్లెలకి పెళ్లి బెంగ, టోటల్గా మన వాడు ప్రాబ్లమ్స్ లో నలిగిపోతున్నాడు. ఆ ఇంట్లో అమెరికా టైప్ స్టైల్స్, ఇండియన్ టైప్ ఇన్కమ్, తన మంత్లీ శాలరీతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ కట్నం లేకుండా పెళ్లికి వాళ్ళు ఒప్పుకున్నా పెళ్లి ఖర్చులకి పావలా కూడా లేని పూర్ స్టేజ్ లో ఉన్నాడు. అసలు వాడుకున్న 2 చొక్కాలు రా, ఒకటి దండం మీద, రెండోది ఒంటి మీద. కరెక్ట్. అయితే అతని దీనస్థితి నుంచి దానం చేసే స్థితికి మనం తీసుకొద్దాం. అతని దగ్గర ఆయుష్ ఉంటే మన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఇచ్చి పుచ్చుకోవాలి. అతని సమస్య నేను పరిష్కరిస్తే నా సమస్యను అతను పరిష్కరిస్తాడు. పదండి. పదండి రా.
ఏమండి వెళ్ళొస్తానని చెప్పడం కూడా ఖర్చేనా? వెళ్ళొస్తా. అలాగే. వెళ్ళొస్తానమ్మా. ఈ ఫార్మాలిటీస్కి ఏం లోట్లేదు. పెద్ద ఆసుపత్రి అంటేనే ప్రాబ్లం అంటాను. అమ్మ నన్ను అవసరంగా కదిపినట్టున్నాను. అరే వేణు, రెడ్ షర్టా బ్లూ షర్టా? రెడ్ షర్ట్. విజి, ఇది వేసేసుకో. ఏంట్రా రిటర్న్ వచ్చేసావు? ఏం లేదమ్మా, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఏది, ఆ జిన్నా టవర్ సెంటర్లో ఈగలు తోలుకుంటుండే ముదనష్టపు డాక్టర్ అదేరా ఆ బల్లిగుడ్ల డాక్టర్? అక్కడికైనా నేను చస్తే చచ్చాను, కానీ అక్కడికైతే నేను రాను, ఆ బల్లిగుడ్ల మింగను. హోమియో ఆసుపత్రి కాదమ్మా, పెద్ద ఆసుపత్రికి. పెద్ద ఆసుపత్రికా? అవును. నన్నా? అవునమ్మా. నువ్వా? అవునమ్మా. ఉండండు ఉండు. పద. ఒరే, నిజంగా పెద్ద ఆసుపత్రికేనా? పెద్ద ఆసుపత్రికేనమ్మా. నువ్వురా. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. మీ అమ్మగారు టోటల్ బాడీని స్కానింగ్ చేశాం. బ్లడ్, బీపీ, షుగర్, ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాం. నో ప్రాబ్లం. కొంచెం నీరసంగా ఉన్నారంతే. టానిక్ రాస్తాను. రోజు మార్నింగ 1 అవర్ వాకింగ్కి వెళ్తే ఆ వీక్నెస్ కూడా పోతుంది. విన్నావుగమ్మా డాక్టర్ గారు చెప్పింది? డాక్టర్ గారు ఆ తెల్లని కోట వేసుకుని చల్లని నోటితో చెప్తే నిజంగా నాకు పునర్జన్మెత్తినట్టుంది. వస్తామండి. అలాగే రామా. వస్తాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా. పదమ్మా. బిల్ ఎంత అయింది బాబు? 10,000. 10,000? అమ్మా అమ్మా డాక్టర్! అమ్మో వద్దు, ఇంకో 10,000 అడుగుతారు. వద్దు బాబు, పద పద బాబు. రే, స్కూల్ డేస్ నుంచి నాకో కోరిక మిగిలిపోయిందిరా. ఏమిటమ్మా అది? చలవ కళ్ళద్దాలు పెట్టుకోవాలని. చలవ కళ్ళద్దాలా? అదేరా, కూలింగ్ గ్లాసెస్. వెళ్తూ వెళ్తూ దారిలో కొనుక్కుందాం రామ్మా. నేను ఆఫీస్కి వెళ్ళి పని చూసుకొచ్చేస్తాను. తొందరగా రా బాబు, పులిహోర చేస్తాను. ఛే, వెధవ పులిహోర ఏంటి, వెజిటబుల్ బిర్యానీయే చేస్తాను. అలాగేనమ్మా. తమ్ముడు దా దా. అమ్మా, హాస్పిటల్లో టెస్టుల కోసం ఎంత ఖర్చు పెట్టాడే? 10,000 రూపాయల పైసల. రూపాయలేరా? మన మేకులు సాంబడేనా? ఎస్, అఫ్కోర్స్. బాబు, చిన్న తోటకూర కొట్టు పెట్టుకుంటాను అంటే అప్పు పుట్టదని చెప్పు చూపెడతావు. చెప్పు. కాళ్ల ముందు బాల్చి పెట్టుకుని ఎప్పుడు తందావా ఎప్పుడు తందావా అని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ముసలి దానికేమో 10,000 ఖర్చు పెడతావు. కుడికాలతో కాపురంలో కడుగు పెట్టాల్సిన నన్ను పట్టించుకోకుండా కాటి కాలు చాచిన ముసలి దానికి 10,000 టెస్టులు చేశావు. నేను ఒరే, వయసు అయిపోయిందని తల్లిదండ్రుల్ని, వట్టిపోయిందని పాడి పశువుల్ని పక్కన పడేస్తే పుట్టగతులుండవురా, గాడిదుల్లారా. నా బంగారు కొండ కాబట్టి నా కోసం 10,000 ఖర్చు పెట్టాడు. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేదని అమ్మకి మతి చెల్లించినట్టుంది. నాకా? లేకపోతే ఏంటమ్మా, బాటా కంపెనీ పుట్టినప్పుడు కొన్న చెప్పుల్ని పుట్టిన మేకులతో ఈడ్చుకొస్తున్నా నేను?
10,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టడమా? ఓ రే, నీ పెళ్ళాన్ని చూస్తుంది పీకు తింటుందని భయపడుతున్నట్టున్నావు. నేను మేనేజ్ చేస్తానులే, కంగారు పడకు. అబ్బే ఒట్టిదేనమ్మా, సాంబు నన్ను పెద్దాసుపత్రికి తీసుకెళ్ళడం లేదు, నా కోసం 10,000 ఖర్చు పెట్టడం లేదు. ఏదో కామెడీ కర్నానంతే, వాడు బేసిక్ శాలరీ ఎంతో మనకు తెలియదా? ఈ కళ్ళజోడు కూడా పక్కింటి ఆవిడిచ్చిందే. ఒరే, నేను ఎలాగో మేనేజ్ చేశాను, నువ్వు కూడా అలాగే కంటిన్యూ చేయి. మర్యాదగా నాకు కూడా అమ్మకిచ్చినట్టు 10,000 రూపాయలు ఇస్తావా? ఇవా చూడన్నయ్య, ఈ చెప్పు చూసి మాట్లాడన్నయ్య. ముందా చెప్పు, కింద పడాయి కింద పడాయి. ఇక నీతో మాట్లాడనరా, చస్తా. వారం రోజుల్లోగా కూరగాయలు కొట్టు పెట్టిచ్చావో సరే సరే, లేదో నేను నా పెళ్ళం ట్రైన్ కింద పెడతాను తలకాయలు. నూపా అన్నయ్య, చచ్చిపోతున్నానరా అంటే విషయానికి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలని చెప్పు చూపించే రకాన్ని వినువు. నేనింక బ్రతకడం అనవసరం. మళ్లీ జన్మంటూ ఉంటే నీకు మాత్రం చెల్లెలుగా పుట్టను. ఇండియా అమెరికా కప్పించిందంటే నువ్వు నమ్మగలవా? అలాగే నేను మా అమ్మని పెద్దాసుపత్రికి తీసుకెళ్లానంటే నమ్మద్దు? ఈ రిపోర్ట్ చూసా కూడా నమ్మద్దంటారా? నాకెప్పటి నుంచో తెలుసండి, మీకు మీ అమ్మే యాపిల్ కాయ అరటిపండు, పెళ్ళాం మాత్రం పచ్చి వెలక్కాయ. చిచి, అడుక్కునేవాణ్ణి చేసుకున్నా పోయేది, రోజు 64 కూరలతో తినేదాన్ని. ఇవన్నీ నేను తీయించానా? ఏమిటో అమ్మా, ఏంటయ్యా సాంబశివరావు, దెబ్బ తగిలిందా? భలేవాడవయ్యా, ఇటీ నేను కొట్టి పెడతా.